పెరిగిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎర్రబోరులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎటపాక మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి ఐవి మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వంలో ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందకుండా ఆకాశాన్ని తాకుతున్నాయని అన్నారు. ప్రైవేటీకరణలో భాగంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్, వంట నూనె వంటి నిత్యావసర వంట సరుకులు ధరలు సామాన్యుడిపై పిడుగుపడ్డట్లుగా మారాయని, ప్రైవేటు సంస్థల వ్యక్తులకు తలవంచి సామాన్యుడిపై మోయలేని భారాలు మోడీ ప్రభుత్వం మోపుతున్నాయని, ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే భారాలు మోపి ప్రజలను ఇబ్బందులు గురి చేస్తుందన్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచుతూ ఆర్డర్ జారీ చేసింది. ఇప్పటికే అన్ని రకాల ఛార్జీలు ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పెట్రోలు, డీజిలు ఇవన్నీ పెంచుకుంటూ పోయారు. మంచినూనె కొనే పరిస్థితి లేదు, ఉప్పు పప్పులు కొనే పరిస్థితి లేదు, టమాటాలు కూరగాయలు కూడా ధరలు బాగా పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగాయి. వంట గ్యాస్ ధర కూడా బాగా పెంచి ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 470 రూపాయలున్న ధర ఇప్పుడు 1100 రూపాయలకు వచ్చింది. ఇది చాలదన్నట్టు మళ్ళీ నిన్న ధరలు పెంచారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా గ్యాస్ కంపెనీల కోసం, పెట్రోల్ డీజిల్ కంపెనీల కోసం, పెట్టుబడిదారుల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఓట్లు మనకి కావాల్సి వస్తుంది, కానీ పని మాత్రం వాళ్ళ కోసం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం. ఇట్లా బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుకుంటూ పోతుంటే మన రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా పెంచిన ధరలు మా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయని ఒక మాట కూడా అనకుండా ఆ పెంచిన ధరలకి వంత పలుకుతున్నాడు, ఆ ధరలకి అనుకూలంగా ఉంటున్నాడు. ప్రజలకి వ్యతిరేకంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. వీటిని నిర్దేశిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎటపాక మండలంలో మేము వంట గ్యాస్ ధర పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని, ఇలా పెంచుతూ పోతే మీ ప్రభుత్వాలకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని డిమాండ్ చేస్తూ, ఇలా పెంచుతూ పోతే మాత్రం పోరాటాల ద్వారా మిమ్మల్ని గద్దె దించుతామని చెప్పేసి ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తున్నాం. పెంచిన గ్యాస్ ధరలను